మా తమ్ముళ్ళు ఉన్నారు, పిల్లలంతా ఉన్నారు, దారంతా చూశాను. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని పరిగెత్తా వస్తున్నారు పిల్లలంతా, యువతంతా, చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాలపైన ఎక్కుని నాకు తెలుగుదేశం పార్టీ జెండాతో స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి చిన్న పిల్లలు పరిగెత్తే పిల్లలందరూ పరిగెత్తానే వస్తున్నారు నాతో. ఏ పిల్లలు, నీకోసమే నేను పనిచేసేది, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. ఈరోజు నేను ఒక అమ్మాయిని చూశాను, ఇక్కడ బాగా చదువుకునింది, నాకు ఆరతి ఇచ్చింది. ఆరతి మామూలుగా అందరూ ఇస్తారు, చదువుకున్న అమ్మాయి అరచేతిలో కర్పూరం పెట్టుకొని ఆరతి ఇచ్చింది. ఆశ్చర్యపోయా. ఒకటే మాట చెప్పింది, సార్ మీరు వస్తేనే మాకు భవిష్యత్తు, మీరు రావాలి మాకు ఉద్యోగం రావాలి. ఏం తమ్ముళ్ళు ఆ నమ్మకం అందరికీ వస్తుందా? ఈ యొక్క సైకోకు వస్తుందా ఈ నమ్మకం? అలాంటి నమ్మకం చూపించారు. అందుకే జాబ్ క్యాలెండర్ వచ్చిందా? నేను అడుగుతున్నా, జాబు కావాలంటే, జాబు కావాలంటే, జాబు కావాలంటే, అది నా సత్తా, అది నా బ్రాండ్, అది నా రేంజ్, అవునా కాదా? నీకు తెలుసా ఉద్యోగం అంటే జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఉద్యోగం అంట. చేస్తావా 5,000 రూపాయలు ఉద్యోగం? నువ్వు బిగినింగ్ లోనే 1,00,000 రూపాయలు 50,000 ఉద్యోగం వస్తేనే ఉద్యోగం, అవునా కాదా? అది ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ అది క్రియేట్ చేసే బాధ్యత మీ కుటుంబ పెద్దగా నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇండస్ట్రీ తీసుకొస్తా, పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి, మీ ఊర్లోనే ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. ఈ మండపేటలో చదివిన వారు మండపేటలోనే పనిచేసే విధంగా ముందుకెళ్తా. అదే కాదు, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే వస్తిస్తా. ఇంట్లో బోరు కొడితే, మీ మండల హెడ్ క్వార్టర్ కి పోతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, మంచి గార్డెన్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేసి, అక్కడ మంచి వాతావరణం క్రియేట్ చేసి, అక్కడే ట్రైనింగు శిక్షణ ఇవన్నీ పెట్టి, మీ శక్తిని బట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మరొక్కసారి యువతకు ఆమె ఇస్తున్నా. పిల్లలు, యువత మీరు గుర్తుపెట్టుకోవాలి, నా మీద మీకు నమ్మకం ఉంది, కానీ 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించే బాధ్యత మీది. ఇంటింటికి వెళ్ళాలి, అందరికీ చెప్పాలి, జరిగిన నష్టం చెప్పాలి, జరగబోయే లాభం గురించి చెప్పాలి. భవిష్యత్తుకు గ్యారంటీ ఒక బాబు తప్ప ఎవరు లేరు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు లేరని చెప్పతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నారా యువతను అడుగుతున్నా, సిద్ధంగా ఉంటే చప్పట్లు కొట్టమని చెబుతున్నా. వీళ్ళే కాదు, ఈరోజు అన్నదాత రైతు ఇప్పుడే మాట్లాడాను, అన్ని విషయాలు చెప్పా. మళ్ళా రైతును రాజు చేస్తా, వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా, రైతు గౌరవాన్ని కాపాడుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఆర్థిక సహాయం చేస్తా, అంతేకాదు మళ్ళీ అన్ని ప్రాజెక్టులు కూడా తిరిగి తీసుకొస్తా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా, రైతుకి ప్రపంచ పట్టణంలో రైతు ఉత్పత్తి చేసే పంటల్ని ఎగుమతి చేసే విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇది అక్వ దెబ్బతినింది, వరి పండించే రైతాంగం దెబ్బతిన్నారు,
కొబ్బరి రైతులు కోనసీమలో దెబ్బతిన్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఈ ప్రభుత్వానికి పోగాలం వచ్చింది, పొయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ జిల్లాలో రైతాంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందుకే హామీ ఇస్తున్నా, మళ్ళీ వరి ధాన్యానికి దేశానికి అన్నం పెట్టే రైతుకు మంచి చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ చూస్తే ఈరోజు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఎనుగబడిన వర్గాల్లో చేనేత కార్మికులకు ఒకటి హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను. చేనేత కార్మికులకు ఇప్పటికే చాలా పనులు చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే నూలు గాని రంగుల పైన సబ్సిడీ ఇచ్చాం, చేనేత సహాయ నిధి ఇచ్చాం, పొదుపు నిధి పెట్టాం, 25 కోట్ల రూపాయల రంగుల కోసం సబ్సిడీ ఇచ్చాం, మూలధనం 30 కోట్లు ఇచ్చాం, మరమగ్గాలకు 50% రాయితీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 1,11,000 మందికి ఇచ్చాం. సొంత మగ్గం కోసం 40% సబ్సిడీ ఇచ్చాం. 2 లక్షల వరకు రుణ సదుపాయాలు ఏర్పాటు చేశాం. మగ్గం ఆధునీకరణ కోసం 3RRR పథకం తీసుకొచ్చి 20% సబ్సిడీ ఇచ్చాం. 10% న్యూలు సబ్సిడీని 40% పెంచాం. ఎవరైనా చనిపోతే చేనేత కార్మికుడికి చంద్రన్న బీమా ద్వారా డబ్బులు ఇప్పించాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 15 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే 1 లక్ష మందికి ఇచ్చాడు 24,000 సంవత్సరానికి. నేను అడుగుతున్న, నువ్వు ఇచ్చింది ఏ మూలకు సరిపోతుందని అడుగుతున్నా. 7 గ్రామం 250 మగ్గాలున్నాయి, అక్కడిచ్చింది 35 మందికి ఇచ్చాడు, ఇంకా 215 మంది ఏం కావాలి? నేను అందుకే చేనేత కార్మికులకు హామీ ఇస్తున్నా, మీకోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తా. ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఇంకో పక్క ఇక్కడే మా పోలీసులు అందరూ ఉన్నారు. ఉద్యోగస్తుల విషయం చెప్పాలి, పోలీసుల విషయం కూడా చెప్పాలి. తమిళ్లు పోలీసులు చాలా మంచివాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు మన మీటింగ్ ఉంది, ఎవరు ఆర్గనైజ్ చేయాలి? పోలీసులే క్రౌడ్ కంట్రోల్ చేయాలి. ఒక పండగ రోజు వచ్చినా, ఒక తిరునాళ్ళు వచ్చినా, లేకుంటే ఒక మీటింగ్ పెట్టినా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బయట పోలీసులది. రాత్రింబగుళ్ళు పనిచేస్తారు పోలీసులు. కుటుంబం కూడా దూరంగా చేసుకుని అవసరమైతే, అర్జెంట్ అయితే, ఎక్కడన్నా గొడవ జరిగితే ఈ పున్నపడంగా వచ్చి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. నేను ఇదే పోలీసులతో ఒకప్పుడు మీరు చూస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చేశా, ముఠా కక్షలను అణిచివేశాను, రౌడీలను అణిచివేశాను, మత సామరస్యాన్ని కాపాడాను, తీవ్రవాద సమస్య పరిష్కారం చేశారు. కానీ దుర్మార్గం ఇప్పుడు కొంతమంది పోలీసులు, అందరూ కాదు, కొంతమంది పోలీసులు ఈ సైకోకి బానిసలైపోయి లేనిపోని కేసులు పెడుతున్నారు, అది తప్పు. కానీ వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే 24 గంటలు కష్టపడే వీరికి SLS వస్తా ఉందా మీకు అని అడుగుతున్నా.